ఈ విధమైనటువంటి సమయాచారం నందు ఆసక్తి కలిగినటువంటిది ఆ పరమేశ్వరి. ఇప్పుడు గురువు దగ్గర మహావేధ అనేటటువంటి సంస్కారాన్ని పొంది షట్చక్ర భేదనం, చతుర్విధైక్య సంధానం ఇవి తెలుసుకుని వాటి ప్రకారం ఆ పరమేశ్వరిని అర్చించటాన్నే అంతర్యాగము అని అంటారు. ఈ రకమైనటువంటి అర్చన ఎందు అంటే అంతర్యాగమునందే ఆ పరమేశ్వరి ఇష్టపడుతుంది అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆవిడ సమయాచార తత్పరానబడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ లలితాశాస్త్రంలో చెప్పిన నామాల్లోనే చూడండి సమయాచారాన్ని గురించి చెప్పేప్పుడు అన్నాడు అకుల సమయాంతస్త సమయాచార తత్పర 98వ నామంలో చెప్తూ ఉన్నాడు. సమయాచార తత్పరురాలైనటువంటిది సమయాచారమునందు ఇష్టము కలిగినటువంటిది. అంతఃపూజ అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిది. స్మార్త పూజ అనేటటువంటిది ఉత్తమం, పౌరాణికం మధ్యమం. మరి తాంత్రికమైనటువంటి పూజ ఏమిటి అంటే అధమము అని చెబుతున్నాడు. అయితే గురు కటాక్ష మహిమ వల్ల జనించినటువంటి ఈ మహావేద కారణంగా భగవతి సాధకుడి యొక్క ఆధార స్వాధిష్టానాల్ని రెండింటినీ కూడా ఛేదించుకుని మణిపురం చేరుతుంది. అక్కడ ఆ పరమేశ్వరికి అర్ఘ్యపాద్యాదులిచ్చి షోడశోపచార విధిని మానసిక పూజ అనేది చేయాలి. అప్పుడు ఆవిడ అనాహతానికి చేరుతుంది. అక్కడ ఆ పరమేశ్వరికి ధూప దీప నైవేద్యములు హస్త ప్రక్షాళన ఇంతవరకు చేయాలి. ఆ తర్వాత దేవి అక్కడి నుంచి విశుద్ధి చక్రం చేరి సింహాసనారూఢయ్యి చెరులతో అక్కడ ముచ్చటిస్తూ ఉంటుంది. అక్కడ దేవిని విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి 16 దళాలలోనూ ఉన్నటువంటి చంద్ర కళలతో అర్చించాలి. ఆ తరువాత ఆ పరమేశ్వరిని ఆజ్ఞాచక్రానికి చేర్చి నీరాజనమివ్వాలి. ఆ తరువాత ఆ దేవి విద్యుల్లకలాగా సహస్రారంలో ప్రవేశించి క్షీరసాగరంలోని ఆ మణిద్వీపంలో అక్కడ కదంబవనంలో ఉన్నటువంటి ఆ చింతామణి గృహంలో సదాశివుడితో కలిసి ఆవిడ విహరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో తెరను ప్రసరింపజేసి మళ్లీ ఆ పరమేశ్వరి మూలాధారం ప్రవేశించే వరకు సాధకుడు వేచి ఉండాలి. ఇది యోగ సాధ్యం, యోగులు మాత్రమే చేయగలుగుతారు. ఇది సమయమత రహస్యము. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. సమయాచారులకి బాహ్య పూజ అనేది లేదు, కాబట్టి హృదయమునందే ఆ పరమేశ్వరిని ఆరాధించవలసి ఉంటుంది. అలా హృదయస్థానంలోనే ఆ పరమేశ్వరిని గనక ఆరాధించినట్లయితే సాధకుడి యొక్క కోరికను బట్టి అతనికి ఐహికమైనటువంటి ఫలితాన్ని కూడా ఆవిడిస్తుంది. మాతృకావచనయుక్తాం యోగిని సమన్వితాం గంధార్జాకర్షిణీయుక్తాం సంస్మరే త్రిపురాంబికాం వసిన్యాది శక్తియుక్తము యోగిని గణ సమన్వితము గంధాకర్షిణి మొదలైనటువంటి దేవతలతో కలిసినటువంటిది, మాత్రికా రూపం పొందినటువంటిది అయినటువంటి ఆ త్రిపుర సుందరిని గనక మనం ఆరాధించినట్లయితే విద్యా ప్రాభవం కలుగుతుంది. ఆ దేవిని ఎర్రని కాంతి కలదానిగా
అలా భావన చేసి అర్చన చేసినట్లయితే లోకంలో ఉన్నటువంటి స్త్రీ గణమంతా కూడా మనకి వశమవుతుంది అని చెబుతూ ఉన్నాడు. లఘుస్తవంలో కాళిదాస్ చెబుతూ ఉన్నాడు చూడండి, వామి పుస్తక ధారిణీమ భేదాం సాక్షాశ్రదం దక్షిణే భక్తేభ్యో వరదాభయపే శలకరాం కర్పూర కుందోజ్వలాం ఉజృంభాంభుజ పత్రకాంతి నయన స్నిగ్ధ ప్రభాలోకనీం ఏత్వామం మనసీలయంతి మనస తేషాం కవిత్వం కుతః. చేతులయందు పుస్తకము అక్షమాల అభయ వరద ముద్రలు ధరించి కర్పూరము మరియు మల్లె పువ్వుల వలె తెల్లగా స్వచ్ఛంగా ప్రకాశించేటటువంటి ఆ పరమేశ్వరుని గనక ఆరాధించినట్లయితే తేషాం కవిత్వం కుతః, ఆ సాధకుడికి కవిత్వము అనేది సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అలాగే అంబాస్తవంలో చెబుతూ ఉన్నాడు చూడండి, ఎస్పటికాక్షగుణ పుస్తక గుండికాఖ్యాం వ్యాఖ్యాసముజ్జతకరాం శరదిందు శుభ్రాం పద్మాసనాంచు హృదయే భవతీముపాత్తే మాతస్స విశ్వకవితాం కిం చక్రవర్తి. చేతులైందు అక్షమాల పుస్తకము కమండలము ధరించి పద్మాసనాసీనయై శరత్కాల చంద్రబింబంలాగా ప్రకాశించేటటువంటి ఆ దేవిని ఎవరైతే ధ్యానం చేస్తారో అతడికి ప్రపంచాన్ని కూడా సమ్మోహనం చేసేటటువంటి కవిత్వము అనేది సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మార్కండేయుడు చెబుతూ ఉన్నాడు చూడండి, స్తుతా సంపూహితా పుష్పైర్ధూపగంధాది విస్తద దదాతి విత్తం పుత్రాం చ మతిం ధర్మే తదా శుభం. భక్తి చేత నమస్కరించినంత మాత్రం చేతనే ఆ దేవి మనకి అన్ని రకాలైనటువంటి శుభాలు కూడా కలగజేస్తుంది. సౌభాగ్యం, శుభగత్వం, సారూప్యం, సౌశీల్యం ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరిని ధ్యానం చేసినందువల్ల కీర్తించిన వల్లనే కలుగుతాయి. అంతేకాదు పశు పుత్ర ధన లాభము అనేది కలుగుతుంది, దారిద్ర నాశనము అనేది కలుగుతుంది, అభీష్ట సిద్ధి అనేది కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా సమయాచారులందరికీ కూడా అంతఃపూజ కావలసినటువంటిది. ఈ అంతఃపూజ చేసినట్లయితే వీళ్ళకి ఐహికమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి అని చెబుతూ ఉన్నారు. ఇది సమయాచారము అంటే. ఇక వామాచారము అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ వామాచారులకి వామకేశ్వర తంత్రము అనేది ప్రమాణమైనటువంటి గ్రంథం. ఇదే ప్రామాణిక గ్రంథం. క్షీరసాగర మధురంలో పుట్టినటువంటి మద్యం తాగినటువంటి అసురులది వామ మార్గం, అమృతాన్ని తాగినటువంటి దేవతలనేమో సమయ మార్గము అని చెబుతూ ఉన్నారు వామాచార్యులు. ఇంద్రియ తృప్తి చేత ఆనందాన్ని అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మన యొక్క మనస్సు శరీరము వేటి చేత అయితే తృప్తి పొందుతూ ఉంటాయో అటువంటి వాటి చేతనే ఆ దేవి కూడా కటాక్షిస్తుంది అని వీరి నమ్మకం. వీళ్ళు పంచమకార పూజలు చేస్తారు, పశుబలి ఇస్తారు, అవసరమైతే నరబలి కూడా ఇస్తారు. వివస్త్ర అయినటువంటి ఒక కన్యను గాని, కులకాంతను గాని, అందమైనటువంటి వేశ్యను గాని ఆ దేవి యొక్క స్థానంలో కూర్చోబెట్టి మద్యం పూర్తిగా సేవించి ఆ స్త్రీతో సంభోగం చేస్తూ ఉంటారు. ఇది దేవిని తృప్తిపరచడానికి సులభమైనటువంటి మార్గము అని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. బెంగాల్, బీహారు, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఈ వామాచారులు విస్తృతంగా ఉన్నారు. మేరుతంత్రము అనేది ఈ వామాచారాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. వామ మార్గం వల్ల సర్వనాశనం కలుగుతుంది,
అజ్ఞానులు ఆటవికులు మాత్రమే ఈ వామాచారాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇంద్రియ తృప్తి చేత ఆనందాన్ని అనుభవించేటటువంటి వామాచారులంతా కూడా భ్రష్టులవుతారు. ఈ విషయాన్ని మనం చాలా 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 జాగ్రత్తగా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ వామాచారము అనేది నిషేధించటానికి అనువైనటువంటిది, దీన్ని నిషేధించాలి, దీన్ని ఎవరూ కూడా ఆచరించకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.